Hey guys, so final ga Loki season 2 pre-final episode, episode 5 aithe release ayindi. Naaku telisi pure Marvel nundi Endgame tarvata phase 4 lo inta hype tho release aina content ante Multiverse of Madness and Loki episode 5 le. Endukante episode 4 lo jarigina events maamulvi kaadu, burra part chesayi. So anta hype tho release aina kuda episode 5 maatram episode 4 anta crazy ga aithe ledu. But without comparison, ee episode kuda chaala baagundi and episode lo chaala important పాయింట్స్ ని ఇంక్లూడ్ చేశారు. సో మా టైం ఏం వేస్ట్ చేయకుండా ఈ ఎపిసోడ్ ని బ్రేక్ డౌన్ చేసి మన థియరీస్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ దిస్. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఎగ్జాక్ట్లీ టీవీ డిస్ట్రాయ్ అయ్యే ముందు లోకి మళ్ళీ టైం స్లిప్ అయి టీవీ పాస్ట్ కి ట్రావెల్ చేశాడు. అంటే ఆ పాస్ట్ లో టీవీ ఇంకా డిస్ట్రాయ్ అవ్వలేదు, టైం స్ట్రీమ్ కూడా కొంచెం స్టేబుల్ గానే ఉంది, బట్ టీవీ అంతా ఖాళీగా ఉంది. కాబట్టి ఇది ఎపిసోడ్ 4 ఈవెంట్స్ కి రిలేటెడ్ టైం అయి ఉండొచ్చు. అలా మల్టిపుల్ టైం స్లిప్స్ తర్వాత లోకి టీవీ గైడ్ బుక్ ని తీసుకుని సడన్ గా 1962 బ్రాంచ్ టైం లైన్ లో ఒక జైల్ లాంటి ప్లేస్ నుండి తప్పించుకుంటున్న కేసీ దగ్గరికి టైం స్లిప్ అయి తనని మీట్ అవుతాడు. తనతో మాట్లాడే మళ్ళీ బ్రాంచ్ టైం లైన్ 2012 ఇయర్ న్యూయార్క్ లో హంటర్ B5 దగ్గరికి టైం స్లిప్ అవుతాడు. న్యూయార్క్ 2012 అంటే ఆ టైం లో ఫస్ట్ అవెంజర్స్ ఈవెంట్స్ జరుగుతున్న టైం. ఆ వెంటనే అక్కడ నుండి సేమ్ బ్రాంచ్ టైం లైన్ 2022 లో ఉన్న మోబియస్ దగ్గరికి టైం స్లిప్ అవుతాడు. సో ఇప్పుడు అర్థమైంది మోబియస్ కి జెట్స్ కి ఉన్న రిలేషన్. మోబియస్ తన ఒరిజినల్ లైఫ్ లో ఒక వాటర్ సిటీలో బ్రతికేవాడు. అలా అక్కడ వాటర్ బైక్స్ జెట్ స్కీస్ ని అమ్ముతూ సింగిల్ పేరెంట్ గా తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ గడిపేస్తున్నాడు. ఇక లోకి మళ్ళీ 1994 బ్రాంచ్ టైం లైన్ లో ఓబిని మీట్ అయి ఓబి హెల్ప్ తో తన టైం స్లిప్ ని ఫస్ట్ టైం కంట్రోల్ చేస్తాడు. లోకి టైం స్లిప్ అవ్వడం ఎందుకో కొంచెం సస్పెన్సివ్ గా ఉంది. మేబీ ఈ హూ రిమైన్స్ ఆర్ వేరే ఏదైనా వేరియంట్ లోకిని కావాలనే టైం స్లిప్ చేపిస్తూ ఉన్నాడా అనిపిస్తుంది. అండ్ లోకి కూడా సేమ్ అమెరికా చార్వెస్ లాగే ప్రెసెంట్ మల్టీవర్స్ లో ఏ టైం కైనా ఏ స్పేస్ కైనా వెళ్ళగలడు. అండ్ అమెరికా చార్వెస్ ఏదో సడన్ గా మల్టీవర్సల్ పోర్టల్స్ ని ఓపెన్ చేయడం కాకుండా తనకు నిజంగా ఎక్కడ హెల్ప్ దొరుకుతుందో ఆ యూనివర్స్ కే పోర్టల్స్ ను ఓపెన్ చేసింది. లైక్ మన 616 డాక్టర్ స్ట్రేంజ్ ని మీట్ అవడం, ప్రీ క్లైమాక్స్ లో స్ట్రేంజ్ అండ్ క్రిస్టీన్ ని సినిస్టర్ స్ట్రేంజ్ ఉన్న యూనివర్స్ కి పోర్టల్ ని క్రియేట్ చేసి పంపించడం, ఇంకా క్లైమాక్స్ లో వాండా తన పిల్లలతో హ్యాపీగా ఉన్న యూనివర్స్ కి పోర్టల్ ని ఓపెన్ చేయడం. ఇలా సేమ్ లోకి కూడా టీవీ అని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ఆర్ సేవ్ చేయడానికి కావాల్సిన పీపుల్ దగ్గరికి టైం స్లిప్ అయ్యాడు. దాని గురించి ఓబి అండ్ లోకి మాట్లాడుకున్నారు కూడా. నెక్స్ట్ లోకి తన టైం స్లిప్ ని కొంచెం కంట్రోల్ చేయడం నేర్చుకుని తన మోస్ట్ ట్రస్టెడ్ టీవీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి వాళ్ళ హెల్ప్ తో టీవీని సేవ్ చేయాలనుకుంటాడు. అలా తను డిఫరెంట్ టైమ్స్ లో ఉన్న కేసీని, హంటర్ B15 ని, మోబియస్ ని అందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేస్తాడు. ఈ సీన్ కొంచెం అవెంజర్స్ 1 మూవీలో నిక్ ఫ్యూరీ సూపర్ హీరోస్ ని అసెంబుల్ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేసీ, హంటర్ B15, ఓబి, మోబియస్ లందరూ బ్రాంచ్ టైం లైన్స్ లోనే ఉన్నారు. ఎందుకు వీరు సీక్రెట్ టైం లైన్స్ లో లేరు? దీనికి రీజన్ అర్థం కావట్లేదు. మార్వెల్ బై మిస్టేక్ లో వీళ్ళందరినీ బ్రాంచ్ టైం లైన్స్ లో ఉన్నట్టుగా చూపెట్టిందా, లేదా వీళ్ళందరూ నిజానికి నెక్సస్ ఈవెంట్స్ వల్ల క్రియేట్ అయిన ఎక్స్ట్రా బ్రాంచ్ టైం లైన్స్ లో మాత్రమే ఉండే పీపుల్ అనేది అర్థం కావట్లేదు. ఎనీవే టీవీకి వర్క్ చేసే పీపుల్ ఆరిజిన్ ని డెఫినెట్ గా మార్వెల్ ఫ్యూచర్ మూవీస్ లో ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంది. ఇక స్టోరీలోకి వస్తే అలా లోకి సిల్వీ దగ్గరకు కూడా వెళ్తాడు, కానీ సిల్వీ లోకిని గుర్తు పట్టింది. అంటే దానికి మీనింగ్ టెంపరల్ లూమ్ బ్లాస్ట్ ఎనర్జీ టీవీని డిస్ట్రాయ్ చేసే ముందే సిల్వీ ఈహూ రిమెన్స్ టెంపర్డ్ హెల్త్ తో తన మెక్డొనాల్డ్స్ టైం లైన్ కి వెళ్లిపోయి ఉండొచ్చు. ఇక లోకి టీవీని సేవ్ చేయడానికి సిల్వీని హెల్ప్ అడిగితే సిల్వీ దానికి నో చెప్పి తందారులో తను వెళ్తుండగా సడన్ గా తన టైం లైన్ విక్టర్ టైమ్లీ బాడీ లాగే న్యూడిల్స్ లా అయిపోతూ ఉంటుంది. సిల్వీకి ఏం చేయాలో తెలియక లోకి దగ్గరకు వచ్చేసింది. కానీ సాడ్లీ కేసీ, ఓబి, B15, సిల్వీ అండ్ మోబియస్ లందరూ థ్రెడ్స్ లా వేపరైజ్ అయిపోతారు. అది చూసిన లోకి భయం ఇంకా టెన్షన్ తో ఫ్యూ మినిట్స్ పాస్ట్ కి టైం స్లిప్ అవుతాడు, ఆల్మోస్ట్ సిల్వీ లోకి దగ్గరకు వచ్చే టైం కి. అలా లోకి టైం స్లిప్ ని మాస్టర్ చేసి నేను టీవీని సేవ్ చేయగలనని వెంటనే ఎపిసోడ్ 4 లో విక్టర్ టైమ్ లి టెంపరల్ లూమ్ దగ్గరికి వెళ్తున్న టైం కి మళ్ళీ టైం స్లిప్ అవుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ సీన్ చూడడానికి జాక్ స్నైడర్ కట్ క్లైమాక్స్ లో ఫ్లాష్ పాస్ట్ కి టైం ట్రావెల్ చేసి జస్టిస్ లీగ్ ని అండ్ ఎర్త్ సేవ్ చేసిన సీన్ లాగే అనిపించింది. ఫైనల్ గా ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. నేను ఎపిసోడ్ కి ఇచ్చే రేటింగ్ 3 out of 5. బట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మిగిలిపోయిన ఒక చిన్న క్వశ్చన్, అసలు టైం లైన్స్ కి ఏం జరుగుతుంది? డెఫినెట్ గా ఇది ప్రూనింగ్ ప్రాసెస్ అయితే కాదు, అది యెల్లో అండ్ పర్పుల్ ఎనర్జీస్ తో వేపరైజ్ అయిపోతున్నట్టుగా ఉంటుంది.
కానీ ఇక్కడ టైం లైన్స్ అన్ని థ్రెడ్స్ గా మారిపోతున్నాయి అండ్ ప్రూవ్ చేయడానికి కూడా టీవీఏ లేదు, టీవీఏ ఏజెంట్స్ లేరు. సో ఏం జరుగుతుంది, పోనీ ఒకవేళ ఈ బ్రాంచ్ టైం లైన్స్ అన్ని ఎరేజ్ అవుతున్నాయి అనుకున్నా కూడా, వన్స్ కంప్లీట్ గా సీక్రెట్ టైం లైన్ నుండి ఎరేజ్ అయినా బ్రాంచ్ టైం లైన్ లోకి ఎలా పాస్ట్ కి టైం స్లిప్ అయ్యాడు? టైం లైనే లేనప్పుడు పాస్ట్ అండ్ ఫ్యూచర్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి? అక్కడ టైమే లేని చోట లోకి టైం ట్రావెల్ చేయడం పాసిబుల్ అయినప్పుడు ఇక్కడ కూడా ఏదో ఒక రకంగా పాసిబుల్ అయి ఉండొచ్చులే అని మనం అనుకోవచ్చు. బట్ దీని గురించి ఆల్రెడీ లోకి అండ్ ఓబీలు డిస్కస్ చేశారు. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో లోకి టైం స్లిప్పింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ టైం స్లిప్ ఎబిలిటీ వల్ల టీవీ సేవ్ చేయడానికి లోకి మళ్ళీ మళ్ళీ పాస్ట్ కి టైం ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. దాని వల్ల ఎపిసోడ్ 1 నుండి 4 వరకు జరిగిన ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో జరిగే ఛాన్స్ ఉంది. సీజన్ 1 క్లైమాక్స్ లో ఈ హూ రిమైన్స్ ఎండ్ ఆఫ్ టైం ప్యాలెస్ ని రివీల్ చేసినట్టుగానే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మల్టీవర్స్ కి రిలేటెడ్ ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ని ఆర్ పర్సన్ ని రివీల్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ స్టోరీలో చాలా సార్లు లోకి మాటలకి గాడ్ ఆఫ్ స్టోరీస్ లోకి గుర్తొచ్చాడు. ఆ కథను నేను మార్చగలను, అందరి జీవితాలని మార్చగలను, ఇలా చాలా వాటితో అదృష్టం బాగుంటే గాడ్ ఆఫ్ స్టోరీస్ లోకిని మార్వెల్ మల్టీవర్స్ సాగాలోనే చూపెట్టే ఛాన్స్ ఉంది, చెప్పలేం. సో ఇది ఈ రోజు వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ప్లానెట్ సినిమా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you soon.